ఈ నెల 20న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నామని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కడప జిల్లా జమలమడుగు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ల కొరకు ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు అప్పణంగా ఇచ్చారు, కానీ పేదవాడికి ఇంటి నిర్మాణం కోసం 1.5 సెంటు ఇవ్వడం చాలా దారుణమన్నారు. జమలమడుగు నియోజకవర్గంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఈ విషయాన్ని జమలమడుగు ఎమ్మెల్యే ఎంపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ప్రతి పేద వాడికి 3 సెంట్ల స్థలము, 2,50,000 డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. 3 దఫాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 8,000 ఇళ్ళు శాంక్షన్ చేసి గత జూన్ నెలలోనే ప్రారంభించి దసరాకు సగమైన గృహ ప్రవేశాలు చేస్తామన్న మాటలు మాటలకే పరిమితం అయిపోయినాయి. ఇప్పటికి కేవలం 140 ఇళ్ళు మాత్రమే పైకప్పు మెత్తి వేయడం జరిగింది. 140 ఇళ్ళు మాత్రమే గోడలకు తయారైనాయి. ఈ పరిస్థితి ఈ విధంగా ఉండడానికి కారణం లబ్ధిదారుల్లో ఇంట్రెస్ట్ లేకపోవడమే. దానికి కారణం గతంలో గత ప్రెస్ మీట్లోనే నేను చెప్పినట్లు స్థలాన్ని ఇంటి నిర్మాణ ఖర్చును పెంచాలని మళ్ళీ ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాను.